పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు మెచ్చి జనసేన పార్టీలో చేరారు. 2019 సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కేతం రెడ్డి ఈసారి పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలనే ధీమాతో ఆ యొక్క నినాదంతో పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 106 రోజులకు చేరినటువంటి గడప గడప ప్రోగ్రాం నేటికి చాలా ఆదరణ పొందుతూ ముందుకెళ్తున్నటువంటి పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమంతో పాటు అసలుకి జనసేన పార్టీ యొక్క ఆశయాలేంటి, సీఎం చేసేంత వరకు కూడా కేతం రెడ్డి ఎలా ముందుకు కొనసాగుతున్నారు, వీటన్నిటి గురించి కూడా మనతో ముచ్చటించేందుకు కేతం రెడ్డి వినోద్ రెడ్డి మనతోనే ఉన్నారు. నమస్కారం వినోద్ రెడ్డి గారు. నమస్కారం వినోద్ రెడ్డి. ఏంటి 106 రోజుల నుంచి అన్ని వదిలేసి జనాల్లో తిరుగుతున్నారు, ఈరోజు పవన్ అన్న ప్రజాబాట పేరు మీద మీరు అలుపెరగినటువంటి పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది, అసలు ఏంటి ఈరోజు మీ ఎజెండా ఏంటి? అన్నీ వదలలేదు నరేష్ అన్న, ప్రజలతోనే ఉంటున్నాము. ఈరోజు పవన్ అన్న ప్రజాబాట అనేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా తలపెట్టినటువంటి యజ్ఞం. ఈరోజు ఈ యజ్ఞంలో నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా పిల్లలు, తల్లిదండ్రులు, నా అన్నదమ్ముళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరూ యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క పవన్ అన్న ప్రజాబాటని నిర్విరామంగా ఈ రోజుకి 106 రోజుకి చేరుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి ఒక శుభకార్యానికి ఒక పెళ్లి కార్డు ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటే ప్రతి అక్క, ప్రతి చెల్లెలు, ప్రతి యువకులు, పెద్దవారు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతాంగం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనస్ఫూర్తిగా చూసేసాం నాయన, ఇంకా మాకు ఓపిక లేదు, మా పరిస్థితులు బాగలేదు, మేము అన్ని రోజు చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా ఈ రాష్ట్రం కోసం తపన పడుతున్నారు, అయినా ఆయన్ని వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ ఉన్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈసారి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మేము పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేస్తామని చెప్పి విత్ వీడియో విజువల్స్ ప్రూఫ్స్తో సహా ఈరోజు మహిళలు, పెద్దవాళ్ళందరూ చెప్తా ఉంటే రెట్టింపు ఉత్సాహంతో ఈరోజైనా వర్షం పడితే ఆగుతామన్నా కూడా మా కార్యకర్తలు, మా నాయకులు, వీర మహిళలు ప్రోత్సాహంతో వర్షంలో, ఎండాకాలం దేన్ని కూడా లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక యజ్ఞంతో ఈ యొక్క తపస్సుని మొదలుపెట్టాం. అయితే ఈ యొక్క ప్రయాణంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్యలు, అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి సమస్యల్ని పవన్ అన్న ప్రజాబాట పేరుతో మనం ఏదైతే వెళ్తున్నామో ఆ ప్రాంతంలో ఎక్కడ కాలువ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ వీధి దీపాల సమస్యలు ఉన్నాయి, ఎక్కడ కులాయిల సమస్యలు ఉన్నాయి, ఎక్కడ పింఛన్లు రావట్లేదు, ఎక్కడ తెల్ల రేషన్ కార్డులు ఎత్తేశారు, ఎక్కడ అమ్మఒడి పథకాలు రావట్లేదు, ఎక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఆ ప్రాంత అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ అన్న ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా తెలుసుకుంటూ ఎవరికైతే నిజంగా అర్హులైనటువంటి పథకాలకి అర్హులైనటువంటి వారికి రాకపోతే వెంటనే మా స్థానిక నాయకులు, మేమందరం కూడా అక్కడ ఉండేటటువంటి సచివాలయానికి వెళ్ళేసి అధికారులని రిక్వెస్ట్ చేసుకొని వారందరికి కూడా ఈరోజు పింఛన్లు అందిస్తున్నాం. ఎక్కడైతే కులాయిలు పోయినాయో మా సొంత డబ్బులతో కులాయిలు వేపిస్తా ఉన్నాం, వీధి దీపాలు పోయి ఉంటే మా సొంత డబ్బులతో ఈరోజు వీధి దీపాలు వేపిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా సుస్పష్టంగా చూస్తూ ఉన్నారు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతసేపు వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు కాదనైనా ఈసారి ఇటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, నిర్మలమైనటువంటి మనసున్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా? ఒకటే ఒకటి చెప్తా ఉన్నారు మాతో పెద్దవాళ్ళు, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలుగా మనం అందరం సుభిక్షంగా ఉంటాం. అలాంటి మహాను మహారాజు, అలాంటి నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి వ్యక్తి ఒక రూపాయి పేద ప్రజలకి సహాయం చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలా? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక రూపాయి కాదు కదా, 10 రూపాయలు పేదవాళ్ళ దగ్గర నుంచి లాక్కునేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఈరోజు చూస్తా ఉన్నాం ఆయన, ఈరోజు జగన్ రెడ్డి పరిపాలన. వినోద్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో మీరు ఓడిపోయారు, అయితే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు ఎలా, ఏ విధమైనటువంటి సపోర్ట్నెస్ మీకు దొరుకుతుంది, అసలుకి ఈరోజు ప్రధానంగా వాళ్ళ కాడి నుంచి వస్తున్న స్పందన ఏ విధంగా ఉందంటారు? ఖచ్చితంగా ఈరోజు ఎన్నికల్లో ఓడిపోయాం, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన 2 రోజు నుంచి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు పేద ప్రజల గూడు ఎక్కడైతే పగలగొడుతున్నారో ఈ ప్రభుత్వాలు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన 2 రోజే అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని గాంధీ గిరిజన సంఘంలో
దాదాపుగా ఒక 50 ఇళ్ళను పగలగొడితే వెళ్ళి మేము అక్కడ నిలబడి ఆపించినటువంటి పరిస్థితి. ఈరోజు సర్వేపల్లి ఏదైతే కాలం ఉందో రిటైనింగ్ వాల్ ఉందో, ఆ రిటైనింగ్ వాళ్ళకి ఉండేటటువంటి 1500 పేదల నివసించేటటువంటి ఇల్లులు ఉన్నాయో, దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి ఈ 1500 ఇల్లులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తే వెంటనే హైకోర్టుని సంప్రదించి రిట్ వేసి ఆ యొక్క ఇల్లుని కూల్చకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. అదేవిధంగా ఈరోజు గెలిచినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, ఆయన దాష్టికం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఈ 500 కోట్ల రూపాయలు ధనార్జన సంపాదించాడు, ఈరోజు ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజల ఓటుతో గెలిచినటువంటి వ్యక్తి 2009లో అనిల్ కుమార్ యాదవ్ 90 ఓట్లతో ఓడిపోయారు, ఆ రోజు ఒక రకంగా గెలిచినట్టే. అదేవిధంగా 2014లో ప్రజలందరికీ నా ఆస్తులు అమ్మానమ్మా, నా ఆస్తులను మీరు రాజకీయం చేస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం సూటిగా. మేము శ్వేతపత్రం కూడా అడిగాం జనసేన పార్టీ తరఫున, ఏ ఆస్తులు ఎక్కడ అమ్మారు, ఏ ఆస్తులతో ఏ పేదవాళ్ళకి ఇల్లు కట్టించారు, ఏ పేదవాళ్ళ ఇళ్ల ముందర రోడ్లు వేపించారు, కాలువలు వేపించారు అని చెప్పి సుస్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఈ రోజుకి సమాధానం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజలు ఎక్కడ సమస్యలో ఉంటే ఈ 3 సంవత్సరాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ముందర ఉండటం జరిగింది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉండేటటువంటి పేద ప్రజలకి తినడానికి బియ్యం లేక కూరగాయలు లేక వారు చాలా ఇబ్బంది పడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆల్మోస్ట్ ఆ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉండేటటువంటి 72 స్లమ్స్లో ప్రతిరోజు కూడా మనం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా పేద ప్రజలకి మేము ఇచ్చేటటువంటి సరుకులకు కూడా మా మీద ఆ రోజు కేసులు మోపించినటువంటి పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్. కాబట్టి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏ రోజు కూడా మనం ఎక్కడ కూడా ఎటువంటి హంగు ఆర్భాటానికి పోకుండా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రోజు పోయిన సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం. దాంట్లో భాగంగా ఒక 45 ఆక్సిజన్ సిలిండర్లు